నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాకు ముగ్గురు మంత్రులుండటం అదృష్టమని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం పట్టణంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద జ్యోతిరావు పులే శ్రీశ్రీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా ఎంబీ గార్డెన్స్ చేరుకున్నారు. మంత్రుల సహకారంతో ఖమ్మం జిల్లాలో పనిచేస్తానని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పోటీ చేస్తుందని అంటారేమోనని భయపడ్డాను. ఆ రోజు సిపిఎం పార్టీ ఉంది, సిపిఐఎం మా ఇతర ఎంఎల్ పార్టీలు చాలా వచ్చాయి, అలాగే ఓంకార్ గారి పార్టీ ఉంది, చాలామంది ఆర్ఎస్పి ఉంది, ఫార్వర్డ్ బ్లాక్, చాలా అందరు వచ్చారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ దశలో మీరు తెలివిగా ఒక్క సీట్ అయినా తీసుకున్నారు, అది గెలిచి రావాలి. గెలిచి రావడమే కాదు, అందరి గొంతుకులకి మీరు వినిపించాలి. అన్ని కమ్యూనిస్ట్ పార్టీల గొంతు మీ గొంతు ద్వారా, అన్ని కమ్యూనిస్ట్ పార్టీల భావజాలాలు మీ గొంతు ద్వారా వినిపించాలి అని వాళ్ళు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడైనా పొత్తులు లేకపోతే సిపిఐ సిపిఎం ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవటం, ఒకరి మీద ఒకరు విమర్శలు పెట్టుకోవటం మనం ఇంతకుముందు ఎప్పుడు చూసాం. ఇక్కడ పొత్తు లేకపోయినా మద్దతు ఇవ్వటమే కాకుండా, నిన్న నేను ఐలే గారి ఇంటికి వెళ్ళాను, సిపిఎం పార్టీ నాయకు. ఆయన మాట్లాడుతూ ఉపన్యాసం చెప్తూ ఏం చేశారు, ఎప్పుడైనా మన రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఆయనకి ఇది మన ఆరోగ్యం బాగాక ఈ క్యాబ్లాగ్ వేసుకుని కూడా ఇంటింటికి కారులో ఉండే తిరిగి స్వచ్ఛందంగా ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి కృషి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, చేశాడు. అదే పద్ధతుల్లో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా ఈ కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాలి, ఇంతకుముందు కొట్టుకున్నాం తెచ్చుకున్నాం ఎన్నో అయిపోయింది, ఇవాళ అవసరం అని చెప్పి నిజంగా ఏడ్చారు. చాలాసేపు ఓదార్చలేకపోయారు. అంటే ఇంతమంది బలమైన కోరిక. అలాగే ఈ ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు డబ్బు చాలా ప్రాధాన్యత కలిగింది అంశం అయిపోయింది. ఎంత కమ్యూనిస్టులైనా ఎంతో మంద ఖర్చు కట్టని పరిస్థితులు వచ్చాయి. ఆ దశలో మన ఉమ్మడి జిల్లాలో చాలామంది దాతలు ఇక్కడ ఉన్నారు, ఖమ్మం దాతలు ఉన్నారు, పేరు చెప్పకపోయినా. అలాగే కొత్తగూడెం పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా వితరణ చేశారు, కంట్రిబ్యూట్ చేశారు. ఇంకా ప్రతి కార్యకర్తలు ప్రతి మండలాల్లో ఉమ్మడి జిల్లాలో ఎంతో కొంత ఉడతా భక్తిగా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వసూలు చేసి తీసుకొచ్చారు. అజ్ఞాతంగా ఉండేవాళ్ళు ఒకరు తెలియక ఒక అడ్వర్టైజ్ ఇచ్చారు మన ప్రసాద్ వాళ్ళు, ఎవరైనా తాత కమ్యూనిస్ట్ అభిమానం చేస్తే మనం 50 శంకా అప్పారావు గారి కుమార్తె అది ఎక్కడో ఉంది 50,000. ఇంకా చాలామంది పెద్దది కమ్యూనిస్ట్ పార్టీ బతకాలి, కమ్యూనిస్టు గొంతు వినిపించాలని ఎన్ని లక్షల మంది వాళ్ళ ఈ ఒక్క సీట్ని గెలవాలని కోరుకున్నారంటే లక్షల మంది కోరుకున్నారు ఈ సీటు గెలవాలని. వారందరికీ అందరి ఆశీస్సులతో ఆ సీటు గెలిచాం. గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రధాన బాధ్యత, మరింత బాధ్యత మన పైన ఉంది. ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా కాంగ్రెస్ నుంచి ఎప్పుడు బదిలీ కాలేదు మన కోర్టు. కాంగ్రెస్ ఇంతకుముందు గుర్తులు ఉన్నా బదిలీ కాలేదు. ఇవాళ 10 టీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ పంపించాలనే కసిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ ఓటు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. అలాగే ఇవాళ 64 స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానం సిపిఐ గెలవడం జరిగింది. అంటే ఈ స్థానాలు మీరు ఎక్కువ విశ్లేషణ చేస్తే కమ్యూనిస్టులు ఎక్కడ బలంగా ఉన్నారో, కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కోల్ బెల్ట్లో ఉన్నటువంటి 11 కాదు దాదాపు కోల్ బెల్ట్లో ఉన్న 11 నియోజకవర్గాలు, కరీంనగర్లో ఒక పార్టు, ఆదిలాబాద్లో ఒక పార్టు, వరంగల్లో సిపిఐగా సిపిఎం పొత్తులో లేకపోయినా సరే ఈ రెండు కలిసి ఉంటే ఇంకా చాలా చాలా సీట్లు గెలిచేవాళ్ళు. అయినా 64 స్థానాలు కాంగ్రెస్ గెలిచిందంటే ఇది మీరు అనుకోవచ్చు మెజార్టీ మా దుర్గా గారు కానీ మీరు ఎవరైనా అనుకోవచ్చు, మేము బహిరంగ అని చెప్తున్నారు. మెజార్టీలు బాగా వచ్చినాయి అంటే ఎంత ఓట్లు సిపిఐకి ఉన్నాయా అని అనుకోవచ్చు.
కానీ ఈ రెండు కలవడంతోనే ఒక సానుకూల వాతావరణం వచ్చేసింది. సానుకూల వాతావరణం వచ్చిన తర్వాత న్యూట్రల్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ కనపడింది. అటువా ఇటువా అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మార్గం కనపడింది. తద్వారా ఈ వేలాది ఓట్లు మెజార్టీ వచ్చాయి. అందువల్ల ఇవాళ సిపిఐ కాంగ్రెస్ ఈ పొందిక చాలా చక్కగా అమరింది, ఈ పొందిక పనిచేసింది. మరోవైపు సిపిఎం పార్టీకి సంబంధించి కూడా వాస్తవంగా సిపిఎంని ఎవరు తప్పు పట్టకూడదని నా అభిప్రాయం. అనుకోవచ్చు సిపిఐ వాళ్ళు తెలివిగా చేశారు, సిపిఐ వాళ్ళు తెలివి చేశారని గెలిచారు కాబట్టి మీరు అందరూ అనుకుంటున్నారు. సిపిఐ ఓడిపోతే ఏమయ్యేది, ఈ ఒక్క స్థానంలో ఓడిపోతే ఏమయ్యేది అది కూడా మనం ఆలోచన చేయాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఆ లింకులో కాటుబాట్ కండిషన్లో ఆల్ ఇండియా పార్టీ కూడా తప్పనిసరిగా మనం ఒక స్థానమైన తీసుకోవాలి. ఒకవేళ మనం గెలవపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఒక తెలంగాణలో ఒక నిరంకుశ పాలన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఓడించాలంటే మనం కలపాలి, చేయి కలపాలని చెప్పి పార్టీ ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పోటీ చేశాం. సిపిఎం కూడా చివరి నుంచి వరకు ప్రయత్నాలు తగ్గినాయి. సరే ఎవరు తప్ప ఉంటుంది నేను అన్న కానీ సిపిఎం కూడా ఆ బొందికిలో కలుపుకోలేకపోవడం, కలుపుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే లేకపోయినా వారు ఒక నిర్ణయం చేశారు. మేము పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్కే ఓటు వేస్తామని చెప్పి సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి గారు ప్రకటన చేశారు. అందువల్ల ఇవాళ గెలుపా ఓటమను లేకపోతే ఓట్లు తగ్గినాయా, ఎప్పుడు కూడా ఓట్లు తగ్గినాయని కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని అనుకోవద్దని నేను అందరికీ మనం చేస్తున్నాను. ఓట్లు తగ్గవచ్చు, అసలు రాకపోవచ్చు, ఓటు పోవచ్చు, కానీ కమ్యూనిస్ట్ భావజాలం ఉందే ఆ భావజాలం మనిషి ఉన్నంత కాలం ఆ భావజాలం ఉంటుంది. పేదవాడు కష్టజీవి ఆ కష్టాన్ని దోపిడీ చేస్తున్నటువంటి వాడు ఉన్నంతకాలం ఆ భావజాలం ఉంటుంది. ఆ తర్వాత ఏనాడో ఒకనాడు సమానత్వం కూడిన సమాజం రావాలన్న పట్టుదలతో మనం ముందుకు వెళ్తానే ఉండాలి విశ్వాసం. ఒక మాట నేను చెప్తి ముగిస్తాను. రాజకీయాలంటే ఏకీభావంగా అసహ్యంగా ఉన్న వాతావరణం కాదు. ఈ తరుణంలో రాజకీయం అనేది పవిత్రమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక విధానంగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్లో పెద్దలు ఉన్నారు, అన్ని పార్టీలో పెద్దలు ఉన్నారు, కానీ టోటల్గా భావించేవాళ్ళు ఏదో 1-2% మినహా కమ్యూనిస్టులే రాజకీయాన్ని పవిత్రమైన వృత్తిగా భావిస్తారని మనం చేస్తున్నాం. అందరూ రాజకీయాన్ని తెచ్చుకుంటూ రాజకీయ పార్టీని తెచ్చుకుంటూ వదిలి కూర్చుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పరిపాలన చేయడానికి ఎవరుంటారు, పరిపాలన చేసేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు ఎవరుంటారు? ఆ రోజుల్లో మీ అందరూ తెలిసి మన పెద్దలందరూ కూడా అనేక త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. వారి రాజకీయ పదవుల కోసం కాదు, సమాజంలో ఒక దిక్సూచిలాగా ఉండాలి, సమాజంలో మార్పు కావాలని కోరికతోనే అనేక మంది ఆ విధంగా త్యాగాలు చేశారు. అందువల్ల కమ్యూనిస్టులుగా మనం ఉన్నందుకు గర్వపడదాం, గర్వపడాలి. ఇవాళ రేపు నేను చెప్పను, మన పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మనం సంబరాలు చేసుకుంటున్నారు, బ్యానర్లు కట్టి సంబరాలు చేస్తున్నారు, ప్రతి పట్టణంలో సంబరాలు చేస్తున్నారు ఈ ఒక్క సీటు కోసం? వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే మొన్న జరిగినటువంటి ఢిల్లీలో మీటింగ్ జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి మనవాళ్ళకి అభినందనలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈనాడు మళ్ళా ఈ చీకటిలో ఒక వెలుగు రేఖలాగా ఒక కమ్యూనిస్ట్ గెలిచిన ఈ ప్రభావంతో మళ్ళీ మనం పోరాటం తీసుకోవాలి, మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పెంచుకోవాలి. పెంచుకోవడం అంటే నేనే ఎంతో పెంచుతానని కాదు, ఒక విశ్వాసానికి ఇది దోహంగా అయింది. కమ్యూనిస్టులుగా కష్టపడదాం, మళ్ళీ కలిసి వస్తే మన సీట్లు గెలుస్తాం, మనం నిరాశ నిస్పృహం నైరాశానికి అవసరం లేదని ఒక విశ్వాసాన్ని ఈ ఒక్క సీటు దేశంలో ఉన్నటువంటి అందరి కమ్యూనిస్టుల మనసులో కూడా కల్పించింది.